థ్యాంక్స్ అండి మీ మంచి రెస్పాన్స్కి. ఐ ఫీల్ లైక్ ఆల్ ఆఫ్ అస్ స్టిల్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఇంకా రామ్జీ గారు చెప్పినట్టే సర్రియల్గా ఉంది. ఇంకా వే ఇట్స్ నాట్ హిట్ ఎట్, బట్ రోజు ఐ మీన్ సిన్స్ మొన్న నుంచి వి బిన్ సీయింగ్ ద రివ్యూస్ అండ్ యునో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో అన్ని చోట్ల జస్ట్ యునానిమస్ రెస్పాన్స్. చాలా థ్యాంక్స్. ఐడ్ లైక్ టు థ్యాంక్ దిల్రాజు గారు, యూనో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. You know, he was a part of this film when through the distribution and neatlo. It's always nice to have someone like him support us. I have to thank the entire team. Idi oka manchi team effort andi, and you're right andi, Ramji pulled out the best out of me during shoot. Samira character aithe, he made sure na close ups ani bountai na expressions koso, and he made sure I gave the best to the character. నిన్న అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్ళాం. యాక్చువల్లీ దేవి, శ్రీరాములు, శివపార్వతి, అక్కడ వీ డిన్ టెల్ ద ఆడియన్స్ మేము ఎప్పుడు వస్తున్నామని. సో యునో స్లైగా వెళ్ళి లోపల వి సాట్. నేనేంటంటే ఐ వాంటెడ్ టు సీ ది ఆడియన్స్ ఎక్స్ప్రెషన్స్, ఎందుకంటే ఇలాంటి మూవీకి ఎక్స్ప్రెషన్స్ చూడాలి. చాలామంది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఇన్ థ్రిల్లర్ అని చెప్తారు కదా, నేను నా కళ్ళతోనే చూశాను నిన్న. ఐ సా ఆల్ ఆఫ్ దెమ్ ఇలాగే కూర్చొని అలాగే కూర్చొని చూస్తున్నారంటే ఐ దట్ వాస్ ద బెస్ట్ ఫీలింగ్ ఎవర్ అండి. అండ్ లైక్ నవీన్ కూడా యూనో హీ సెడ్, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో, దే సో ఎక్సైటెడ్ విత్ ద క్లైమాక్స్, యూనో క్లైమాక్స్ విడియో తీసుకొని యూనో సోషల్ మీడియాలో పెడుతున్నారు. ప్లీజ్ డోంట్ డూ దాట్, ఎందుకంటే మాకు తెలుసండి మీకు చాలా ఇష్టం ఆ క్లైమాక్స్, చాలా ఇష్టం, సో గ్రిప్పింగ్ అండ్ సో ఎంటర్టైనింగ్. బట్ వేరే ఆడియన్స్ది యూనో ఎక్స్పీరియన్స్ స్పాయిల్ చేయకండి ప్లీజ్. వీ వుడ్ లైక్ ఫర్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ ద థియేటర్, అండ్ దట్స్ ద బెస్ట్ ఫర్ అస్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి రెస్పాన్స్కి, మీ యూనో మీ ప్రేమ కోసం థ్యాంక్ యూ అలాట్, అండ్ జై హింద్. మనం చాలా సినిమా రిలీజ్ కాగానే మనకు ఆ ఫియర్ ఉంటుంది, వీడియోలు వెళ్ళిపోతున్నాయి, దానివల్ల ఏమీ కాదు. ఎందుకంటే పోకిరి రిలీజ్ అయ్యాక నాకు ఉండేది ఆ డౌట్, బ్లాక్ బాస్టర్ అయింది, నాకు ప్రీ క్లైమాక్స్లో ట్విస్ట్ తెలుసు, ఏం జరుగుద్దని మళ్ళీ థియేటర్కి వెళ్ళా. బట్ నేను వన్స్ ఇన్వాల్వ్ అయ్యాక ఏంటి 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 అన్న, అది అయిపోయిన తర్వాత అదే నేను ఇది గుర్తుపెట్టుకోవాలనుకున్నా కదంటే నా బ్రెయిన్కి అది గుర్తులేదు. దట్ ఇస్ అ ఫిలిం, మనమే వరీ లేదు, సినిమా మార్నింగ్ షో అయిపోతే ఇది ఓవర్. అవునా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.